ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు మరియు జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో నియోజకవర్గ జనసేన బాధ్యులు శ్రీ వరుపుల తమ్మయ్య బాబుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరం, ఐ క్యాంప్ కార్యక్రమాలలో గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభగారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభగారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో కూటమి నాయకులు పర్యటించి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కూటమి శ్రేణులను కోరారు. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఈ యొక్క జనసేన పార్టీ తరఫున ఈ లింగపతి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు అందరూ కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారికి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క కార్యక్రమాలు ఇదేవి ప్రతి ఒక్కరు కూడా ఎడ్మైర్ అయ్యి ఆయన యొక్క ఆయన పట్ల ఆకర్షితులయ్యి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఉండడం రైతే దురదృష్టశాత్తు. మరి ఈ రోజున రాష్ట్రంలో 75% వరదల్లో చిక్కుకొని రాష్ట్రం అంతా కూడా వెలవెల్లాడుతూ ఉంది. మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆపి పేద ప్రజలు ఎవరైతే వరదల్లో చిక్కుకు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. భగవంతుడి దయ వల్ల మన ఏరియా మెట్ట ప్రాంతం అవడం వల్ల మనకి వరద యొక్క ఇబ్బంది లేని కారణంగా మరి ఇక్కడ మన కార్యక్రమాలు సజావుగా చేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మరి ఎన్నో రోజులు మరి ఎన్నో సంవత్సరాలు ఇటువంటి పుట్టిన రోజులు ఘనంగా జరుపుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిక పీడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఆశాకరణంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిన్న నూరేళ్ళు
ఆయన అడిగారు.